సో అన్ని మంచి సిద్ధాంతాలతోటి లేకపోతే పార్టీ సిద్ధాంతాలు నచ్చి మీరు వెళ్ళారు అటు సైడ్ అండ్ దాని తర్వాత అదే మేనిఫెస్టోతో ఎన్నికల్లోకి వెళ్ళారు ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచారు దాని తర్వాత ఎంతో మంది యంగ్స్టర్స్ కి ఔత్సాహకులకి ఆయన టికెట్ ఇచ్చారు సో మీరు ఏ విధంగా అంటే జనసేనదే తప్పు అని ప్రతిసారి రాజశేఖర్ గారు అంటున్నారే అన్నటువంటి వాళ్ళ బాధను మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు జనసేన కనీసం నలభై నుంచి అరవై సీట్లు గెలిచే అవకాశం ఉండిందండి టూ థౌసండ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇఫ్ యు వర్ సీరియస్ అబౌట్ ఇట్ ఆయనకి కనీసం నలభై నుంచి అరవై సీట్లు ఆయన ఏమన్నారంటే తిరుపతిలో నేను ప్రత్యేక హోదా కోసం మూడంచెల పోరాటం చేస్తా అన్నారు మొదటి దశలో పదమూడు మీటింగ్లు పెట్టి పదమూడు జిల్లాలకు వెళ్ళి రెండో దశ ఇంకోటి మూడో దశలో ఫైనల్ స్టేజ్లో ఉంటారు ఆయన రెండే రెండు మీటింగ్లు పెట్టి మొదటి దశలో రెండు మీటింగ్లు పెట్టి ఆపేశారు ఆ ప్రాసెస్ కంటిన్యూ అయినట్టయితే ఆయన సీఎం అయినా ఆశ్చర్యం లేదు అది కూడా మిస్ చేసుకున్నారు మీరు ఈ రీకాల్ చట్టం లాంటివి రీకాల్ చట్టం ఏంటంటే అంటే మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి రీకాల్ చట్టం దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ యువ చేత మీరు ఎన్నికల కమిషన్కి రాష్ట్రపతికి లేఖలు రాయించినట్టయితే మీరు రియల్గా మీరు చెప్పే మాటలకి మీ చేతలకి పొంతన ఉండేది ఆ దిశగా మీరు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు